అనీతిపరుడా కాదా? సౌజన్య గారు మీ వాయిస్ రావట్లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మేడం. మీరు జగన్మోహన్ రెడ్డి అంత కాదు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి అంత కాదు. ఇదేంది అడగ? అంటే చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు. అవినీతిపరుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత కాదు అని చెప్పా నేను. అక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఏదో శబాష్ పవన్ మాట్లాడారు కదా, అక్సెప్టబుల్ లెవెల్. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గమైన అవినీతిపరుడు లేకపోవడం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి పరుడు అనుకుంటున్నారు? అంటే 10,000 కోట్ల 5,000 కోట్ల ఎంత అవినీతి పరుడు అనుకుంటున్నారమ్మా మీరు? ఒక అవినీతికి ఒక మార్క్ ఉంటుందా? అంటే ఇంతవరకు అవినీతికి పాల్పడొచ్చని ఒకటి కొత్తది ఏమన్నా జనసేన తీసుకొని వచ్చింది అప్పుడు. చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి పరుడు అని అనుకుంటున్నారు? ఒక 5,000 కోట్ల ఓ 10,000 కోట్ల వాయిస్ కనపడలేదమ్మా. నలభై సంవత్సరాల నుంచి మీ వాయిస్ సౌజన్య గారు చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. మీరు ఒక్కసారి సౌజన్య గారు చిన్న రిక్వెస్ట్, నేను ఎంత నిదానముగా మాట్లాడుతున్నానో మీరు అంత నిదానముగా మాట్లాడండి సార్. అప్పుడు మేడం అప్పుడు వాయిస్ వస్తుంది. చిన్న టెక్నికల్ ఇష్యూ అర్థం చేసుకోండి. మేము ఛానల్ షిఫ్ట్ చేసాము కొండాపూర్ నుంచి జూబ్లీ హిల్స్. చిన్న చిన్న వర్క్స్ అవుతూ ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకుంటూ ఉన్నమాట. కాబట్టి అర్థం చేసుకోండి, కాస్త నిదానముగా మాట్లాడండి. నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు ఎలా మాట్లాడండి. కాదండి, నేను అనేది 40 సంవత్సరాలు అనుభవం, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా, ఎక్కడో 0.1% ఉన్న పరిస్థితి నుంచి 100% ఉన్న వ్యక్తి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను అడుగుతున్నా. మీ కింద వైఎస్ఆర్సీపీ కింద పెద్ద పెద్ద మచ్చలు పెట్టుకొని మీరు ఎదురు మచ్చల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ఎప్పుడు అడగాలన్న క్వశ్చన్, మీ దగ్గర అసలు ఏ మచ్చలు లేనప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత అవినీతి పాల్పడ్డారండి, పెద్ద మొత్తం ఏం కాదు. కొన్ని సౌజన్య గారు మీరు చెప్పడం కాదు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారే మన సమాజంలో అవినీతి ఉంది, మనం ఓటుకి 500-1000 రూపాయలు లేకపోతే ప్రలోభాలకు లోబడుతూ ఉన్నాం, అప్పుడు ఓటేస్తూ ఉన్నాం డబ్బులు ఇచ్చుకుని, అది కూడా అవినీతే కదా అని చెప్పి ఇక్కడ అక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అన్నారు. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, కానీ చిన్న తప్పు చేశారు, చిన్న అవినీతి చేశారు, యాక్సెప్ట్ చేయాలి అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ప్రజలంతా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు అంటే ఏదో బేస్ ఉంది, ఏదో జరిగింది కాబట్టి ఆయన అదే జుడిషియల్ కస్టడీలో ఉన్నారు, జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అనుకుంటున్నారు. ఏదో జరిగింది చంద్రబాబు సార్, మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ అవినీతికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. జనసేనలు చెబుతున్నారు, ఫ్యాక్ట్ మీద మాట్లాడదాం. రైట్ సార్, మీకే అవకాశం ఇస్తున్నాను నేను, మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని చెప్పి ఎంత లెవెల్ అవినీతి ఏంటి అని ఏదో మాట్లాడుతున్నాను. ఒక్క పైసా కూడా అవినీతి లేదని నేను చెప్తున్నా. ఒకవేళ ఉందా అనుకుంటే అక్కడ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళి మిస్ అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది నా అభిప్రాయం. ఇక్కడ 26 మా ఎంక్వైరీలు వేశారు రాజశేఖర రెడ్డి గారు, ఒక్కటి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు కేబినెట్ కమిటీని వేశాడు, తర్వాత అక్కడ ఏమి తేల. ఇవాళ కూడా పట్టదలకు మోకాలకి ముడేసినట్టు చెప్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇవాళ జరిగిన దాంట్లో కూడా ఏమీ లేదు, ఏ విధమైన అవినీతి లేదు. అవినీతి ముద్రను అంటించాలని చూస్తున్నారు అంటదు. ఇవాళ ఉన్నది కూడా మీరు తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా జైల్లో ఉంచాలనే మీ యొక్క మానసిక స్థితికి ప్రతిబింబంగానే ఆయన ఉన్నారు తప్ప, మీరు అరాచకంగా అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టారు తప్ప ఇవాళ కూడా మనీ ట్రైల్ లేదు, ఇవాళ కూడా డబ్బులు ఉన్నాయని లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనీ ట్రైల్ ప్రూవ్ అయింది, ఈడీ ప్రూవ్ చేసింది. అట ప్రూవ్ చేసింది కాబట్టి 10 సంవత్సరాల నుంచి అక్కడ విచారణకు ఎదుర్కోకుండా ఏదో కాకం కౌలు చెప్తా తప్పించుకుని అక్కడ ఏదైతే న్యాయపరంగా ఉన్న నుసుగులు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని తప్పించుకుని తిరుగుతూ అధికారంలో ఉన్నారు తప్ప, ఏ రోజునైతే
ఆ విచారణ మొదలవుతుందో ఆ రోజున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాం ఖాయం అనేది అందరికీ తెలిసిందే. ఇవాళ ఆయన బెయిల్ మీద ఉండి కోర్టుకు వెళ్లకుండా ఆపుకుని